ఇందాక యుసిసి గురించి అసలు అడిగి తెలుసుకుందాం అనుకున్నాను. ఆ సార్ ఎవరో మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు, బాగుంది. అది యాక్చువల్గా అది గ్రాడ్యువల్గా మనకి నేర్పాల్సింది గవర్నమెంట్, వాళ్ళ ఎలక్షన్స్, వాళ్ళ లాభాల కోసం నాయకులు ఆడే నాటకాలు, ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మూర్ఖులకి ఈ విషయం తెలియట్లేదు. భక్తులు ఉన్నారు కదా, అదే అదే బత్తాయి భక్తులు, వాళ్ళకి కొంచెం అంతా అర్థం కావట్లేదు. ఈ చూసినవి నేను తప్పకుండా వాళ్ళకి కరెక్ట్గా కౌంటర్ ఇస్తానే ఉన్నాను. నాకు తెలిసినంత వరకు వాళ్ళు పెట్టే పోస్టులు, ఈ మధ్య కేరళలో జెండా మీద నుంచి బండ్లు పోయినాయి అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టాడు. కేరళలో జరిగింది ఇది, చూడండి మన ఇండియాలోనే ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఈ సెక్యులర్లకు అర్థం కావాలి, ముస్లింలు ఇట్లా చేస్తున్నారు అది ఇది అని పెట్టాడు. దానికి నేను ఫ్యాక్ట్ చెక్ చేసి చూస్తే అది ఇక్కడ జరిగింది కాదు, అది పాకిస్తాన్లో జరిగిన విషయం అది అని చెప్పేసి వచ్చిందండి. అది పెట్టాను, పెడితే మళ్ళీ దానికి ఆయన అంటాడు, పాకిస్తాన్ లో జరిగిన ముస్లింలు చేశారు కదా, వాళ్ళ దేశంలో వాళ్ళు వంద చేసుకుంటారు, మనకి ఏమవసరం, మన దేశంలో మన వాళ్ళు చేయట్లా చేయట్లేదు కదండి. ఇప్పుడు అదే నేను అన్నాను అనమాట. దిల్సుఖ్ నగర్ లో అంటే కొన్ని సంవత్సరాల క్రితం దిల్సుఖ్ నగర్ లో ఇది పాకిస్తాన్ జెండాను తగలబెట్టారు మన వాళ్ళు. నాకు అది నేను చూశాను కాబట్టి నాకు తెలిసింది. అలా దేశం నిండా ఎన్నిసార్లు జరుగుతుందో ఇతర దేశాల జెండా. ఇప్పుడు అమెరికా జెండాను తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో వచ్చారు కదా అమెరికా. అప్పుడు క్లింటన్ వచ్చినప్పుడు ఒకసారి, బుష్ వచ్చినప్పుడు ఒకసారి, ఎవరో ఒకళ్ళు. అది అది కమ్యూనిస్టులు చేశారా లేకపోతే ఇంకోటి చేశాడా లేకపోతే హిందువులు చేశారా, ఇదంతా అనవసరం. మన దేశపు వాసులు ఆ దేశపు జెండాని మన రోడ్ల మీద తగలబెట్టారు. అదే అసలు అసలు ఎందుకు అలా జరుగుతుంది, అసలు పాకిస్తాన్ లో అయినా జరుగుతుంది, ఇండియాలోనైనా జరుగుతుంది, ఈ మతం అనే కోణంలో కంట్రీలు ఉన్న ప్రతి దేశంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మన దగ్గర గత ఈ 15-10 సంవత్సరాల నుంచే ఇది మరీ ఎక్కువైందండి. ఇంతకు ముందు ఇప్పుడు నాకు దగ్గర దగ్గర 59 ఇయర్స్ ఉన్నాయండి. నా చిన్నతనం నుంచి నేను అంతసేటు అసలు ఎప్పుడు చూడలేదు. స్వతంత్రం వచ్చిన కొత్తలో ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు చెప్పుకునే వాటిని పెట్టుకొని నేను ఆలోచించినా గానీ ఇంతసేపు మతం గురించి ప్రచారం గానీ అంత ఇదిగా లేదు. ఎవరినంటే వాళ్ళ ఇంట్లో ఏదో చేసుకునే వాళ్ళు అందరం బాయ్ బాయ్. ఇప్పుడు ఎందుకు, నా ప్రొఫెషనల్లో నాకు వచ్చినంత మంది ముస్లింలు ఉన్నారు ఫ్రెండ్స్, నేను ముస్లింస్ వర్క్ చేస్తాను, నేను మామూలు ఇంటీరియర్ వర్క్ చేస్తా ఉంటాను, కబోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా మంది వాళ్ళకి చేస్తారు. ఎప్పుడు వాళ్ళు మనల్ని మామూలుగా మాట్లాడింది కానీ, మనం వాళ్ళ దగ్గర మాట్లాడింది కానీ రెస్పెక్ట్ లేకపోవటం కానీ ఇట్లాంటి ఏమి లేవు. ఈ బయట అసలు ఈ ఈ మధ్యకాలంలో అయితే మరీ అసలు దారుణంగా ప్రవర్తిస్తున్నారండి హిందువులని. అసలు ఆ హిందూ మతం అసలు ఏం నేర్పింది, ఇలాంటివి నేర్పిందా, అసలు ఇంత చండాలంగా ఉంది ఏంటి అనేది. మీరు పెట్టే మనుస్మృతి కానీ పరాశర స్మృతి కానీ అవి చూశాను, అవి మా కమ్యూనిటీ పోస్టులు ఉంటాయి వాటిలో సెండ్ చేశాను, అక్కడికి కూడా మాటలు లేవు సార్. అసలు ఎంత దారుణాలు ఉన్నాయంటే సార్, ఈ 20 ఏళ్లలోనే ఈ దిక్కుమాలిన పరమత అసహనం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు మీరు చెప్పింది కరెక్టే, 30-40 ఏళ్ల క్రితం అక్కడోటక్కడోటి ఒకసారి పుండు రేగింది అంటే హైదరాబాద్లో కూడా చాలాసార్లు ఇది వచ్చింది. దాన్ని ఏమంటారు, కర్ఫ్యూలు వచ్చాయి, మారణ హోమాలు జరిగాయి, తగలబడిపోతుంది. అది అయిపోయిన తర్వాత, చల్లబడిపోయిన తర్వాత ఎవడ పనులు అంటే చేసుకునే వాళ్ళు అండి ఊర్లలో. ఇప్పుడు హైదరాబాద్ కాబట్టి ఇట్లా ఘెట్టోయిజేషన్ అయిపోయింది, సెపరేట్గా ఉంటున్నారు కాబట్టి. ఇప్పుడు మామూలు ఊర్లలో ముస్లింస్, క్రిస్టియన్స్, అంటే అప్పట్లో అంతమంది క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు కాదు, ఒకళ్ళిద్దరు ఉన్నా సరే ముస్లింస్, హిందూస్ మామూలుగా ఉండేవాళ్ళు. సెకండ్ లెవెల్ టౌన్స్, థర్డ్ లెవెల్ టౌన్స్లో కామన్గా ఉండేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు కలిసే ఉండేవాళ్ళు. పండగలు ఇవి కూడా కామన్గా చేసుకునేవాళ్ళు. నాకు తెలిసిన నేను ఎంతమంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ ముస్లిం పెళ్లి జరిగిందంటే నన్ను గ్యారంటీ పిలుస్తారు. ఎందుకంటే నాకు ఫుడ్ ఇష్టం కాబట్టి, ఆమె ఫుడీ కాబట్టి తెగ పిలుస్తారు నన్ను. దాని పేరేంటి, క్రిస్మస్ వచ్చిందంటే ఒక వైన్ బాటిల్ ఒకటిని వాళ్ళు, హోమ్ మేడ్ వైన్ బాటిల్ ఒకటిని, రమ్ కేక్ ఒకటిని తప్పనిసరిగా నాకు నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఇంకా ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డూ, ఓకే నేను ఏం చేస్తానో వాళ్ళకి తెలుసు. బట్ స్టిల్ నా ఇదేంటి, టువర్డ్స్ డిసెంబర్ చివరికి వస్తుంది అంటే నా దగ్గర ఒక వైన్ బాటిల్ అట్లీస్ట్ 1-2 రమ్ కేక్లు వస్తాయి. హోమ్ మేడ్ వైన్, హోమ్ మేడ్ రమ్ కేక్లు వస్తాయి, డెఫినెట్లీ టికెట్. అవునండి, చాలా మంది అండి ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా
ఉన్నారు. తర్వాత నా ఫ్రెండ్ సర్కిల్స్ కి ఫ్రెండ్ సర్కిల్స్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు. అసలు నేను చూస్తానే ఉన్నా అందరు బాగానే ఉంటున్నారు, కానీ వాట్సాప్లో వీటిల్లో ఫేస్బుక్ లో గానీ దారుణమైన రాతలు. అసలు ఎవరు ఇట్లా తయారు చేస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళు రాసేవాళ్ళు వేరే, ఈ పోస్టులు పెట్టేవాళ్ళు వేరే. అది వాడు ఎందుకు పెడుతుందో వాడికి అర్థం కావట్లేదు. రాసేవాడికి ఒక ఒక గుంపు మెంటాలిటీ కావాలండి. చదివే వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తాను చూడండి. తింగర సన్నాసులు వాళ్ళు ఫ్రూట్ సెల్లర్స్, చాలా మంది ఫ్రూట్ సెల్లర్స్ ముస్లిమ్స్ ఉంటారు. ఓకే, అది ఎందుకో మరి కొన్ని కమ్యూనిటీస్ కొన్ని ఫ్యామిలీస్ ఫ్రూట్ సెల్లింగ్ బిజినెస్లో దిగారు. అలాగే టైర్లు పంచర్ షాప్స్ బిజినెస్, ఓకే, అండ్ టైర్ సారీ బండ్ల మీద కవర్స్ ఉంటాయి చూసారా, సీట్ కవర్స్, ఆ బిజినెస్ ఒకటి, రైట్. ఇవన్నీ దెర్ ఆర్ సమ్ బిజినెసెస్ విచ్ దెర్ యు సీ మోర్ నంబర్ ఆఫ్ ముస్లిమ్స్ అన్నమాట. ఓకే, అయితే వాళ్ళ దగ్గరికి బిజినెస్ తీసుకెళ్ళొద్దు. ఆటో డ్రైవర్లు ఉన్నారు అనుకోండి, ఒక ఆటో డ్రైవర్ ముస్లిం అయితే ఆటో డ్రైవర్ ఒక ముస్లిం ఆటో డ్రైవర్నో ట్యాక్సీ డ్రైవర్నో పట్టుకుని కనకదుర్గ గుడికి వెళ్తే నీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఇలా ఇలా పాయిజన్ పెడతారు అన్నమాట. అవును, అదే సార్ నాకు నేనేమంటున్నా అంటే అసలు వీళ్ళు ఆలోచించే విధానంగా ఆలోచించినా కూడా ఒకళ్ళు నిజంగానే వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళ మూఢనమ్మకాల్లో పడి పిల్లల్ని ఎక్కువగానేసి చికాకులు చేసుకున్నారు గతంలో, అందుకే వాళ్ళు ఇట్లా అయిపోయారు అనే ఆలోచన వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు టైర్లు బాగు చేసుకునేవాళ్ళు, పంచర్లు వేసుకునేవాళ్ళు, లేకపోతే ఆటో నడుపుకునేవాళ్ళు, ఇయ్యే చేసుకొని కింద స్థాయిలో ఉన్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలరు నాయన, మనం ఏదో కొంచెం తెలియనుబడి ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లల్ని కానీ మనం మంచుకుంటున్నాం అని అనుకొని ఇదివ్వాల్సింది పోయి వాళ్ళ సంతానాలు పెరిగిపోతున్నాయి, వాళ్ళు ఏదో దేశానికి ద్రోహం చేసేస్తున్నారు, ముస్లిం మతం మార్చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే అది కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు ముస్లింస్ ఎక్కువ మందికి అంటున్నారు అని చెప్తున్నారు వాళ్ళు అనుకుంటారు అట్లానే, కానీ చాలా మారిపోయారండి. అసలు మీరు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఈ ఆ బెల్ట్ కనుక చూస్తే హిందూస్ ఆర్ మోర్, వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. 8 మంది 10 మంది పిల్లలు కనేవాళ్ళు ఉన్నారండి వాళ్ళు. వాళ్ళ మనకు మాట్లాడేది మనకి ఇక్కడ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో అది తెలియట్లేదండి, వాళ్ళ కటేపోళ్ళకి తెలుసు అదంతా. ఇటు ఇటు వీళ్ళకి తెలియక వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య కాలంలో బాగా పుట్టిందండి ఈ దౌర్భాగ్యం, ఇంతకు ముందు లేదు. ఇటేపు ఎట్లయినా కూడా కొద్దిగా అంతా మనం మామూలుగా లిబరల్ గా ఉంటారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అని నా అభిప్రాయం. అలాంటిది ఈ మధ్య అసలు దారుణంగా మార్చి పారేస్తున్నారు ఈ బాపనాళ్ళు కానీ వీళ్ళు పూజారులు, ఈ టీవీల్లో వచ్చే వీళ్ళు వాళ్ళకంటే కూడా వీళ్ళకంటే కూడా ఈ గ్రూప్స్ ఉన్నాయి చూసారా, వాట్సాప్ గ్రూప్స్ ని కొంతమంది రన్ చేస్తున్నారు అబౌట్ దేర్ క్యాస్ట్ వాడు ఎట్టంటాడు మనకు అనవసరం. కానీ వాళ్ళ వాళ్ళ పాయింట్ ఏంటి అంటే ఇతరులని దొంగల్లా చూడాలి లేదా వేరే వాళ్ళుగా చూడాలి, దూరంగా చూడాలి అలా అని చెప్పి. మనోళ్ళందరూ సమానం అంటే మనోళ్ళందరూ సమానం కాదుగా, అవునుగా, మనోళ్ళందరూ సమానంగా. ఇప్పుడు వాడు పరాయి మతం వాడు బానే ఉంది, ఈడు మన మతం వాడే కదా, పోనీ ఈడన్నా మనోడు అంటే ఈడు మనోడు కాదు, ఈడు ఇంకో కులం, ఈడు మనోడు కాదండి. ఎందుకంటే చెప్తారండి చిన్న ఎగ్జాంపుల్, మామూలుగా వినాయక చవితికి పెడతారు కదా, ఇప్పుడు అయ్యగారులు వస్తారు కదా, అయ్యగారు వచ్చి పూజ చేసినప్పుడు అక్కడికి రకరకాల కులాల వాళ్ళు వస్తారు. అవి వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన అందరినీ కూడా అక్కడ పెట్టండి అక్కడ కింద పెడితే తీసుకుంటాడు, ఆయన చేతికిస్తే తీసుకోడు. జనాలకు అర్థం కావట్లేదు దానికి. రెండు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఎందుకు వచ్చింది మనకు సంబంధం లేని. ఇంకోటి మోస్ట్లీ అలాంటి పబ్లిక్ ప్రదేశాల్లో చేసే పూజల్లో మోస్ట్లీ పూజారులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ప్రసాదాలు తినరండి, ఇంటికి వెళ్ళిపోతారు. తినరండి, తినరు, పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఎవరెక్కడ చేస్తున్నారో ఎక్కడెక్కడ నుంచి చేస్తున్నారో తెలియదు కాబట్టి తిని వెళ్ళిపోతారు. ఇట్ డజంట్ మ్యాటర్, అది వాళ్ళ పర్సనల్ విషయం కింద వదిలేసుకుందాం. ఇక్కడ వీడు ఇతరులు అని చూపించి జనాల్ని భయపెడతా ఉన్నారు వీళ్ళు. వాట్సాప్ లో టెలిగ్రామ్ లో జరి వాడి దగ్గర కొనద్దు, వీడి దగ్గర కొనద్దు, ముస్లిం దగ్గర ఫ్రూట్స్ కొనద్దు, అది కొనద్దు, మానేస్తే ఎండిపోయేది ఎవరు. ఇక్కడ నేను పాయింట్ ఏంటంటే వాడి దగ్గర కొనద్దు సరే, హిందువులు ఎవరు అమ్ముతున్నారు కనీసం ఈ రివర్స్ లో చెప్పాలి కదా, అరే మీరందరూ వెళ్ళి ఫ్రూట్ షాపులు పెట్టండి, కాంపిటీషన్ ఇవ్వండి. ఆ కాంపిటీషన్ వాడు కూడా స్వాగతిస్తాడు కదా, కాంపిటీషన్ ఉండాలి కదా. నేను అందరూ వాడే ఫ్రూట్స్ అమ్మాలా, నేను కూడా అమ్ముతాను. వాళ్ళే తక్కువగా అమ్మట్లేదు సార్. పోనీ ఇంతకు చూస్తే రైతులకి వెళ్ళి చెప్పగలరా, అరే మీరు ముస్లింలకి అమ్మొద్దు హిందువులకి అమ్మండి అని చెప్పగలరా వెళ్ళి?
కొనద్దని మనకు చెప్తున్నారు. ఇప్పుడు మన కన్స్యూమర్స్ కదా, మన దగ్గరకు వచ్చి జనాలు అంటున్నారు ముస్లిం దగ్గర ఫ్రూట్స్ కొనద్దు, వాడు అది రాస్తున్నాడు ఇది రాస్తున్నాడు. ఇది మరి ముస్లిం ఫ్రూట్ ప్రొడ్యూస్ చేయట్లేదు కదా, వాడు ఎక్కడి నుంచో కొనుక్కొచ్చుకుంటున్నాడు కదా, రైతుల దగ్గర నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాడు కదా, లాట్లో కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు కదా, సిటీస్ లో అమ్ముతున్నాడు కదా. ఆ ఎవరి దగ్గర కొంటున్నాడు అండి అతను? బిజినెస్ అండి, వాడు ఎందుకు అమ్ముకుంటాడు? ఎవడైనా కానీ ఎందుకు తక్కువ అమ్ముకుంటాడు? వాడు కావాల్సిన లాభం హిందూ అయినా ముస్లిం అయినా ఎవడైనా కానీ. ఈ సన్నాసుల దగ్గరికి వెళ్ళి రైతుకి వెళ్ళి చెప్పండి రా, మీరు వెళ్ళి ముస్లింలకు అమ్మద్దు హిందువులకు అమ్మండి అని చెప్పండి. పండిన పంట అంతా ఇంట్లోనే ఉంచుకోవాల్సి వచ్చింది, అందరికి అవసరాలను బట్టి పండింది. సన్నాసులు ఓన్లీ కన్స్యూమర్స్ దగ్గరకు వచ్చి ఏంటి బోడి కథలు చెప్తూ ఉంటారు, వాడి దగ్గర కొనద్దు వీడి దగ్గర కొనద్దని. పోనీ ఎక్కడ కొనాలో చెప్పొచ్చు కదా, నాణ్యమైన వస్తువులు వీళ్ళే అమ్మచ్చు కదా, వాళ్ళకి కాంపిటీషన్ ఉండొచ్చు కదా. ఆ దమ్ములు ఏమి మళ్ళా కొన్ని ఛానల్స్ కూడా, యూట్యూబ్ ఛానల్స్ కూడా మరీ దారుణంగా తయారైనవి సార్. వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో డిబేట్ చేయటం, తిట్టించటం అసలు మామూలుగా లేదండి, దారుణంగా. చాలా బాగుంది సార్, మీరు చేసేది అసలుకి మా యజ్ఞం లాగుంది సార్ ఇది. అసలు ఎంత మన ధర్మం మీద మట్టిగా అసలు మామూలుగా చెప్పట్లేదు సార్, అసలు మామూలుగా లేదు అసలు. ఒక్కొక్కళ్ళ తాట విడిపోతుంది, అది చూసి తలకాయ ఉంచుకుంటున్నారు జనాలు, కనపట్టలేదు కానీ ఒకడు. అది సార్ బాగుంది సార్. ఈసీసీ గురించి అడుగుదాం అనుకున్నా సరే, ఆ సార్ ఎవరు అడిగారు, చాలా మంచి మంచి విషయాలు తెలిస్తాయి.